मोदी गारू फर्स्ट टाइम ఒక సోషల్ ఫిట్‌నెస్ ఇన్ఫ్లుయెన్సర్ తో మోడీ गारू డైరెక్ట్ గా వెళ్లి బ్లాగ్ చేసారు అంకిత ఫిజికల్ యాక్టివిటీకి liye कितना समय देते हैं एक दिन में తెలుగులో ఎవరికి తెలుగులో ఉండే ఫేక్ నిబ్బా ట్రైనర్ల కన్నా ఈయన వెయ్యి రేట్లు బెటర్ అది ఎందుకో ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థం అవుతుంది మనం జిమ్ లో గంట రెండు గంటలు చేస్తా కి వెళ్ళిపోతాం అలాంటిది నాలుగు నుంచి ఐదు గంటలు చేస్తున్నాడంటే మరి ఆయన డైట్ ఎక్స్పోజ్ చేద్దామా పొద్దున్న లేవగానే మనందరం ఇడ్లీ దోశ పూరి బోండా ఇవన్నీ ఉండాల్సిందే అంకిత్ గారు పొద్దున్న లేవుగానే తినడం వల్ల ఏంటంటే మనకి ఇన్సులిన్ స్పైక్ అనేది తక్కువ అవుతుంది బీపీలు ఎక్కువ ఉంటాయో వాళ్ళు ఇలాంటి బ్రేక్ఫాస్ట్ తీసుకోవడం చాలా మంచిది డబ్బు ఎక్కువైపోయి బలిసి కొట్టుకుంటున్న ఫేక్ ట్రైనర్లు ఏం సజెస్ట్ చేస్తారు ప్రీ వర్క్అౌట్ పౌడర్ అని కల్తీ కల్తీ ఇవన్నీ ఇప్పుడు మార్కెట్ లోకి వచ్చాయి కానీ మన అంకిత్ గారు మాత్రం నేచురల్ ప్రీ వర్కౌట్ గా చూస్తున్నారు కదా డ్రై ఫ్రూట్స్ తీసుకుని వెళ్ళి వర్క్అౌట్ చేస్తారు కాబట్టి అలాంటి అంకిత్ చూస్ చేసుకుంటున్నాడు మీరు కూడా డ్రై ఫ్రూట్స్ మీ డైలీ డైట్ లో ఇంక్లూడ్ చేసుకోండి చేస్తున్న మధ్యలో ఇప్పుడు చాలా మంది బీసీ డబ్బులుఏ గీసే అని డబ్బులు అనమాట చాలా మంది తెలుగులో జ్యూస్ ఉన్న కొడుకులు ఎలాంటివన్నీ సజెస్ట్ చేస్తారు బీసీ ప్రీ వర్కౌట్లు సింపుల్ గా చెప్పాలంటే డబ్బులు బొక్క నాలుగు నుంచి ఐదు లీటర్లు వాటర్ కన్జ్యూమ్ చేస్తున్నారు అనమాట ఎందుకంటే హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ వర్కౌట్ చేసినప్పుడు మనం డిహైడ్రేట్ అవుతాం చాలా మంది అనుకుంటారు వింటర్లో వాటర్ ఎక్కువ తాగాల్సిన అవసరం లేదని కానీ వింటర్లోనే ఎక్కువ డిహైడ్రేట్ అవుతాం కాబట్టి మన స్కిన్ మన బాడీ ఎవ్రీథింగ్ కంట్రోల్లో ఉండాలి ఆడవాళ్ళు అయితే మూడు నుంచి నాలుగు లీటర్ వరకు తీసుకుంటే అబ్బాయిలు అయితే మినిమం ఫోర్ టు ఫైవ్ లీటర్స్ అయితే తీసుకోవాలి లేకపోతే షడ్కి వెళ్తాం వీడియో తర్వాత నెక్స్ట్ రాబోయే వీడియో ఏంటో మీకు తెలుసా నిబ్బా నా కొడుకులు హేటర్స్ అందరూ షడ్కి వెళ్ళడానికి ఫోర్ డేస్ టు గో ఆ ఫోర్ డేస్ లో వచ్చే వీడియో ఏంటో నీకు తెలుసా తెలిస్తే ఒక లైక్ గట్టిగా వేసుకో తింటారంట ఆల్మండ్స్ అంటే సెవెన్ హండ్రెడ్ క్యాలరీస్ లంచ్ మొత్తం తిన్నా అంత రావురా అని అంటే అన్ని బాదంస్ తినొచ్చా అంటే షడ్గా వెళ్తాం ఆయన చేస్తున్న ఫిజికల్ యాక్టివిటీ వేరు మనం చేస్తున్న వర్కౌట్ డైలీ అయితే అన్సెప్ట్ చేస్తారు మీరు గంట చేస్తారు లేదా నర చేస్తారు కానీ ఈయన అలా కాదు ఐదు గంటలు వర్కౌట్ చేస్తున్నారు కాబట్టి ఈయనకి అది పర్లేదు అందుకే ఎవరి బాడీ కండిషన్ బట్టి వాళ్ళకి సెపరేట్ గా వాళ్ళ పోర్షన్ కంట్రోల్స్ ఇవన్నీ చేస్తారు తీసుకొని డైట్ అనేది ప్లాన్ చేసుకోవాలి కాస్ట్లీ ఆర్గానిక్ ఫుడ్స్ బ్రాక్లీ ఇలాంటి పెద్ద పెద్ద హై కాస్ట్లీ వెజిటేబుల్స్ తినాల్సిన అవసరం లేదు చూస్తున్నారు కదా గా దొరికే వాటిని తీసుకొని డబ్బులు లేకపోతే రోటీస్ అంటే మనకి గుడ్ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అండ్ దాంతో పాటు వెజిటేబుల్స్ మనకి గుడ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్ ఇంట్లో ఏదైనా చేసిన చట్నీ గానీ కూర గానీ కుర్మా గానీ కిచీ గానీ ఇంక్లూడ్ చేసుకుంటారంటే గుర్తు పెట్టుకోండి మనం ఏదైనా సరే అన్ని పోర్షన్ అనేది మనకి తగినట్టు మన బాడీకి సూట్ అయినట్టు మనకి ఏం పడుతున్నాయి గీ అనేది వీళ్ళు ఎక్కువ వాడతారు గుజరాత్ హర్యానా సైడ్ లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉంటారు నాలాగా సో వాళ్ళు గీ అవాయిడ్ చేయండి రొటీ ఎంత గీ అని మీరు వాడారంటే షెడ్కి వెళ్తారు మన కప్పు పెరుగన్న తింటేనే మనకు కడుపు నిండిపోద్ది అలాంటిది ఒక కిలో కర్డ్ తింటూ కూడా ఈయన ఇలాంటి ఫిజిక్ ఎలా మెయింటైన్ చేస్తున్నారని చాలా మంది కూడా డౌట్ వచ్చి ఉండొచ్చు కర్డ్ చాలా చాలా మంచి ప్రోబయోటిక్ అందరూ కిలోకర్డ్ తిన్నారంటే తొమ్మిది వందల క్యాలరీ క్యాలరీ డిస్ట్రిక్ట్ లో ఉండాలి ఫ్యాట్ లోస్ అవ్వాలంటే కాబట్టి మీ డైటీషియన్ అడగండి వాళ్ళు చెప్తారు ఎంత తినాలనేది కానీ ఇది మాత్రం మీరు కాపీ కొట్టదు ఇది నేను ఎందుకు చేస్తున్నా అంటే చాలా మంది ఈయన డైట్ చూసి చాలా మంది కాపీ కొట్టే ఛాన్స్ ఉంది మనం కూడా అలా చేస్తే మనకి బాడీ వచ్చేస్తుంది కదా కాకపోతే చింటూస్ మీకు చెప్పాల్సింది ఏంటంటే ఎవరి ఫిజికల్ యాక్టివిటీకి తగినట్టు ఎవరి గోల్స్ కి తగినట్టు ఎవరి బాడీ కండిషన్ ఎవరి లైఫ్ స్టైల్ ఇప్పుడు గుజరాత్ వాళ్ళ లైఫ్ స్టైల్ వేరే ఉంటది మన సౌత్ ఇండియన్ లైఫ్ స్టైల్ వేరే ఉంటది మంచి సౌత్ ఇండియన్ కస్టమైజ్డ్ హెల్దీ డైట్ కావాలి అనుకుంటే నా మేము నమ్మక ఉంటేనే ఇక్కడ డిఎంచే లేదా వెబ్సైట్ వెళ్ళి ఒకసారి చెక్ చేయ ప్లాన్స్ అన్ని కూడా సీరియస్ అయితేనే మెసేజ్ చేయదో టైం పాస్ గా ఫ్యాట్ లాస్ వెయిట్ లాస్ అవుదామని అస్సలు మెసేజ్ చేయొద్దు నువ్వు సీరియస్ గా నీ గోల్ ని అచీవ్ చేయాలి నాచురల్ గా చెయ్యాలి నాచురల్ డైట్ తో చెయ్యాలి అనుకుంటేనే నువ్వు వెబ్సైట్ కి వెళ్ళు లేదా మేలు అనేది అంటే జ్యూస్లు తాగి బాడీ అనుకునే బ్యాచ్ దయచేసి షెడ్కి వెళ్ళండి స్కూప్ ప్రోటీన్ షేక్ ఏంటి నాచురల్ అన్నారు కదా మళ్ళీ ప్రోటీన్ వాడుతున్నారేంటి ప్రోటీన్ అంటే జ్యూస్ షెరోయిడ్ కదా అని అనుకోవచ్చు చాలా మంది ఇప్పటికీ కూడా కొంతమంది నిబ్బాగాళ్ళు ఏంటంటే మైండ్ లో అలా ఫిక్స్ అయిపోతారు అనమాట ప్రోటీన్ అంటే స్టెరాయిడ్ జ్యూస్ అని ఒరే ప్రోటీన్ అంటే మిల్క్ దాన్ని ప్యూర్ గా దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి దాంట్లో నుంచి ఫ్యాట్ ని కార్బోహైడ్రేట్స్ ని పక్కన వేసి తయారు ప్రోటీన్ ప్రోటీన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ అండ్ ఇంకా దీనిపై డిబేట్లు నేనైతే అయితే పెట్టను ప్రోటీన్ స్టెరాయిడ్ జ్యూస్ అని నమ్మితే మీరు షడ్కి వెళ్తారు మీకు అర్థం మీరు చాలా అందుకే అంత సార్ అర్థమైందా అర్థమైంది ప్రోటీన్ ఒకవేళ స్టెరాయిడ్ అయితే మోడీ గారు ఎందుకు మెచ్చుకుంటారు చెప్పండి అండ్ డైట్ సింపుల్ గా కొంచెం బ్రెయిన్ పెట్టి ఆలోచించండి చాలా మంది ప్రోటీన్ అనగానే అనమాట కొంచెం నాలెడ్జ్ మీరు పెంచుకోండి మన వీడియో పది మందికి షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఓకే ప్రోటీన్ అంటే జ్యూస్ కాదు వాళ్ళకి అర్థం అవుతుంది నీ ఫ్రెండ్స్ కి ఎవడైతే ప్రొటీన్స్ జ్యూస్ అనుకుంటాడో ప్రోటీన్స్థెరోడ్ అనుకుంటాడో ఆడికి అర్జెంట్ గా వీడియో షేర్ చేయి రోటీస్ తో పాటు రైస్ కూడా తీసుకోవచ్చు అంటే చెప్పాను కదా గుజరాత్ వాళ్ళ లైఫ్ స్టైల్ వేరే ఉంటది వాళ్ళు రోటీలు గీ వాళ్ళకి ఫేవరెట్ కానీ మనం రైస్ అన్నం లేకపోతే ముద్ద దిగదు ఇప్పటికీ తెలుగులో కొంతమంది ఫేక్ ట్రైనర్లు చెప్తారు రైస్ మాని రోటీ తిను అని ఏదైనా కార్బోహైడ్రేట్ అని చెప్పండి రా బాబు వాళ్ళకి మీరు ప్రపంచంలో ఏ డైట్ అయినా ఫాలో అవ్వండి ఏ డైటీషియన్ దగ్గరికైనా వెళ్ళండి కాకపోతే ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే కన్సిస్టెంట్గా ఏం చూస్తారు కదా ఇది ఈయన ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాడు నచ్చి చేయండి ఇప్పుడు చాలా మంది కష్టపడి సలాడ్స్ తింటూ ఇష్టం లేని ఫుడ్ తింటూ వెయిట్లోస్ అవుతారు అలా అవసరం లేదు మనకి సౌత్ ఇండియాలో ది బెస్ట్ ఫుడ్ అనమాట అంతా కూడా అది ప్రాపర్గా మనం బ్యాలెన్స్ చేసుకుంటే ఎంజాయ్ చేస్తూ చేయండి నచ్చి రిజల్ట్ కోసం మాత్రం డైట్ చేయొద్దు డైట్ని ఎంజాయ్ చేస్తూ అలా కస్టమైజ్ చేసి ఒక డైట్ని చేస్తే మీకు రిజల్ట్ అనేది చెప్తున్నాను కదా తన్నుకుంటూ వస్తుంది కిలో కర్డ్ తీసుకున్నారు మళ్ళీ ఇప్పుడు మిల్క్ అంట అంటే ఆల్మోస్ట్ ఇది కూడా ఆరు వందల నుంచి ఏడు వందల క్యాలరీల వరకు ఉంటాయి సో ఈ డైట్ మొత్తం మనం చూసుకుంటే ఒక ఈజీగా మూడు వేల ఐదు వందల నుంచి ఐదు వేల క్యాలరీల వరకు ఉండొచ్చు రాతుకోవాలి కాకపోతే ఈ డైట్ నుంచి మనం తీసుకోవాల్సింది ఏంటి అని అంటే నాచురల్ గా చేద్దాం ఏది చేసినా సరే టైం పట్టినాచురల్ గా తగ్గాలి ఫాస్టింగ్ చేసి కాప్స్ కట్ చేసి లో కాప్ చేసి ఇవన్నీ కూడా ఏంటంటే రిజల్ట్ వస్తాయి కాకపోతే టెంపరీ ఏదైనా మనం పర్మనెంట్గా మనం ఎంజాయ్ చేస్తూ మనకు లైఫ్ స్టైల్ కి సెట్ అయింది చేయాలని ఈ డైట్ నుంచి మనం నేర్చుకోవాలి డైట్ అంటే చాలా మంది మళ్ళీ ఏదో కాస్ట్లీగా ఉంటుంది అది ఇది అనుకుంటారు చూసారు కదా సింపుల్ ఏముంది కాస్ట్ దీంట్లో మీరు చెయ్యాలి అనుకుంటే మనం బడ్జెట్ బడ్జెట్లోనే డైట్ కూడా చేయొచ్చు చెప్పండిరా చెప్పండి రా అబ్బాయిలు తెలుగులో ఉన్న ఫేక్ జ్యూస్ ట్రైనర్లందరికన్నా ఈయన బెటరా కాదా బెటర్ అనిపిస్తే ఒక లైక్ చేసి ఇలాంటి వాళ్ళని మాలాంటి వాళ్ళని జెన్యున్గా చెప్పేవాన్ని మీరు ఇంకా ఎంకరేజ్ చేస్తే ఇలాంటి వీడియోలు ఇంకా వస్తాయి సీన్ అనదో ఫిట్నెస్ రాజు